हेलो फुड लवर्स वेलकम बैक टू माय चैनल इस्मत किचन एंड मोर नेनु मी स्वाति ई रोजु स्पेशल रेसिपी एंटंटे साबदाना इंकोक आलुतो मन वैरायटी स्नैक्स चेसुकोबोतुन्नाम वीडियो मात्रं स्किप चेयकुंडा मोत्तं चूडंडि अलागे प्लीज प्लीज वीडियो मात्रं चूसी लाइक चेयडं मात्रं मर्चिपोकंडि लेट्स गो टू द प्रोसेस ఫస్ట్ మనం ఒక పావు కప్ వరకు పనీర్ తీసుకొని దాన్ని దూరగా వేయించుకోవాలి వేయించుకొని దాన్ని కచ్చపచ్చ మిక్సీ పట్టుకోవాలి పక్కన ఉంచుకోండి పట్టుకున్నాక తర్వాత ఒక కప్పు వరకు సాబ్దానా తీసుకోవాలి సాబ్దానాని కోర్స్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాక దాన్ని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పట్టుకున్న దాన్ని తర్వాత మనం ఆల్రెడీ పావు కప్ వరకు పనీర్ వేయించుకున్నాయి దూరగా వేయించుకొని పక్కన ఉంచుకున్నాం కదా అది దాంట్లో వేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు సాబ్దానా వేసుకోండి తర్వాత ఒక ఆలు ఒక పెద్ద సైజ్ వరకు ఉడికించుకొని దాన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకొని దాంట్లో వేసుకోండి ఆలుని మామూలుగా పిసుకుతే సరిపోదండి ఇట్లా గ్రేట్ చేసుకుంటేనే మనకు ఓవరాల్ గా మంచి మిక్స్ అయిపోతుంది ఆలు తర్వాత ఇలా చిన్న ముక్క అల్లం ముక్కని ఇలా గ్రేట్ చేసుకోండి అది కూడా తర్వాత హాఫ్ ముక్క క్యారెట్ ఇది కూడా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అల్లం మీరు దంచైనా వేసుకోవచ్చు గ్రేట్ అయినా చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి తర్వాత కొంచెం కలర్ఫుల్ కొంచెం పసుపు తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తర్వాత కొద్దిగా సాల్ట్ తర్వాత ఒక పచ్చిమిర్చి నేను ఆప్షనల్ గా వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి లేకపోతే దంచైనా వేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా ఒక పావు కప్ వరకు కొత్తిమీర వేసుకోండి తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేయాలి మనకు వాటర్ ఏం అవసరం లేదండి మన ఆలు ఉడకబెట్టిన ఆలు తడి తనంతోనే మనం ఇదంతా బాగా మిక్స్ చేయాలి మీకు తడి రావట్లేదంటే మళ్ళీ ఇంకొకటి ఆలు వేసుకోవచ్చు అంతే తప్ప వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు దీంట్లో దీన్ని బాగా కలుపుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ తడి తనంతోనే మనకు ఇదంతా మిక్స్ అవుతుంది తర్వాత ఒక ప్లేట్ కి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేయాలి ప్లేట్ ని తర్వాత ఈ మిక్చర్ అంతా ఈ ప్లేట్ పైన వేసుకొని బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి మీరు కాస్త పల్లీలు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మాకు పల్లీలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కాస్త పల్లీలు ఎక్కువ వేసుకున్నాను మీరు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు ఏదైనా గిన్నెతోని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఈ మిక్చర్ గట్టి పడుతుంది తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత తీసి ఇలా కట్ చేస్తే మనకు ఈజీగా వస్తుంది ముక్కలు ఏ షేప్ తోనైనా కట్ చేయొచ్చు మీరు ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ అయినా ఆ షేప్ అయితే కట్ చేసుకోండి కాస్త డిఫరెంట్ రెసిపీ అండి ఇది మనకు సాబ్దానా కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనకు అదో డిఫరెంట్ రెసిపీ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ తప్పకుండా ఇది తీసుకున్న వాటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టుకోవాలి పెట్టుకున్న వాటిని ఇట్లా షాలో ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ ఇలా 2 pieces లాగా కూడా కట్ చేసుకోవచ్చు వాటిని ఏ షేప్ అంటే ఆ షేప్ తోని కట్ చేసుకోవచ్చు నేను ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నానని దాన్ని ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు వీటిని బట్ తక్కువ ఆయిల్ కోసం ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను నేను వన్ ఇస్ ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా వేసుకొని దాన్ని షాలో ఫ్రై చేయండి దాన్ని రివర్స్గా మెల్లిగా కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ చేసుకోవాలి మనకు ఒక పక్క ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని రివర్స్లో కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి రెడీ అయిపోయాయి మన టేస్టీ స్నాక్ రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మీకు కావాలంటే సౌండ్ చేసి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వస్తాయో ఎమ్మీ కూడా అనుకోవచ్చు చాలా టేస్టీ స్నాక్ కూడా ఇది మనకు సాబ్దానాతో ఏ రెసిపీ చేసినా ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు టమాటా సాస్తోనైనా
సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ, ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. అలాగే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నా కుక్ ఇష్టం నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.